హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మమతాస్ రెసిపీస్ ఇవాల్టి రెసిపీ వచ్చేసి వైట్ సాస్ పాస్తా పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వాటర్ పోసుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి తర్వాత ఇందులో టూ కప్స్ పాస్తాని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు పాస్తాని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు పాస్తా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైనర్ తీసుకొని వడకట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో కొద్దిగా స్వీట్ కార్ను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వీటన్నింటినీ ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మరీ ఎక్కువగా కుక్ చేసుకోకూడదు తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోవాలి వీటన్నింటినీ కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే లో టూ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ని వేసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ మైదా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మైదా పౌడర్ వేసుకున్న తర్వాత ఈ పౌడర్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో కొద్ది కొద్దిగా మిల్క్ను యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా మిల్క్ను యాడ్ చేసుకోవడం వల్ల పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ విధంగా మిల్క్ను యాడ్ చేసుకుంటూ స్మూత్ అయ్యే వరకు కలుపుకోవాలి ఈ విధంగా స్మూత్ అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ అలాగే రుచికి సరిపడే అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా సాస్ రెడీ అయ్యాక ఇందులో వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసుకోవాలి పాస్తాని యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి లాస్ట్కి ఇందులో తురిమి పెట్టుకున్న చీజ్ని యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా క్రీమీగా ఉండే పాస్తా రెడీ తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్